తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 5 రోజుల నుంచి వేగవంతంగా కొనసాగిస్తున్నారు. మండలంలో 14 పంచాయతీల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని ఆరోగ్య వైద్యులు తెలిపారు. మండలానికి మొత్తం 5 రోజులుగా కోవిషీల్డ్ 8340 డోసులు, కోవాక్సిన్ 500 డోసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వేయడం జరిగిందని ఆరోగ్య వైద్యులు తెలిపారు. ఈ రోజు ప్రత్యేకంగా 1670 కోవిషీల్డ్, 390 కోవాక్సిన్ చేయడం జరిగిందన్నారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ అశోక్ వర్ధన్ మీడియాతో మాట్లాడారు. గోకవరం మండలం హెల్త్ సూపర్వైజర్, ఈరోజు గోకవరం మండలంలో మొత్తం మెగా వ్యాక్సినేషన్ జరుగుతుందని 5 రోజుల నుంచి మొత్తం 8340 డోసులు కోవిషీల్డ్ గోకవరం మండలానికి ఇచ్చారు. అయితే దానిలో 6676 డోసులు ఈరోజు మేము వేయడం జరిగింది. అలాగే ఈ 5 రోజుల నుంచి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. మండలం మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఈ డ్రైవ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కోవిడ్ బారి నుంచి కాపాడుకోవాలని అందరిని కోరుతున్నాము. ఈరోజు కూడా స్పెషల్గా 1670 కోవిషీల్డ్, 500 కోవాక్సిన్ మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మండలం మొత్తంలో 20 సచివాలయాలు ఉన్నాయి. 20 సచివాలయాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. సచివాలయాల్లో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 18 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలని కోరుతున్నాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని.